మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి నెల మాసఫలాలు ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటామో, ఈ జూన్ నెల మాసఫలాల గురించి మనకి చెప్పడానికి డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. కన్యా రాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది? వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, గురు రాహుల యొక్క కలయిక మేషంలోను, రవి బుధుల యొక్క కలయిక మిథునంలోను, శుక్రకుజుల యొక్క కలయిక కర్కాటకంలోను, తులలో కేతు యొక్క సంచారం, కుంభరాశిలో శని యొక్క సంచారం, ఇవండి గ్రహస్థితి. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది. కన్యారాశి వాళ్ళకి ఆరో స్థానంలో శని యొక్క సంచారం వల్ల ధనధాన్య వృద్ధి అనేది కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. జూన్ మాసంలో వచ్చే లావాదేవీల విషయంలో డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధనాదాయ పరంగా శని ఇక్కడ మంచివాడు. అలానే మన శుక్రకుజుల యొక్క కలయిక ఎక్కడ కలిసింది అని అంటే కర్కాటక రాశిలో కలిసింది. మరి కన్యారాశి నుంచి మనం లెక్క వేస్తే 11వ స్థానంలో శుక్రకుజుల యొక్క శుక్రుడు 11వ స్థానంలో మంచివాడు, 11వ స్థానంలో కుజుడు కూడా మంచివాడు. అంటే శుక్రుడు ఇక్కడ మంచివాడు, కుజుడు మంచివాడు. అంటే 6వ స్థానంలో శని వల్ల ధనాదాయ వృద్ధి అనేది కలుగుతుంది. సిరి సంపదలు బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. శత్రులు మిత్రులుగా మారిపోతారు. నరదృష్టి తగ్గే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. మరి 11వ స్థానంలో శుక్రుడు వల్ల ఏమవుతుంది, వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైతే మన సంబంధానికి వెళ్తామో ఆ సంబంధ బాంధవ్యం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గతంలో ఏదైతే సంబంధాలు, వివాహ సంబంధాలు బ్రేక్ అయ్యో ఆ సంబంధాలన్నీ కలవటం, సంబంధాలు వచ్చేటప్పటికల్లా ముందుకు వెళ్ళటం, అబ్బాయి అమ్మాయి మెచ్చటం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే 11వ స్థానంలో కుజుడు వల్ల ఏం జరుగుతుంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ చేయటం, ఉన్న ఇంటిపైన ఈ ఇల్లును కట్టడం, రైతులకి ఆర్థిక పరంగా బాగుండటం, ఆదాయం అనేది మెరుగు అయ్యే అవకాశాలు, సిరి సంపదలు, ధనము, వృత్తిరీత్యా కొంత అనుకూలంగా ఉండటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫర్ సేల్ చేసే వ్యక్తులకు కానీ, హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే డబ్బు అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే గతంలో ఏదైతే బ్రేక్ అయిన పనులు కూడా కొద్దిగా మూమెంట్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మంచి సుపరిణామం. అంటే 11వ స్థానంలో శుక్రుడు మంచివాడే, కుజుడు మంచివాడే, అలానే 6వ స్థానంలో శని మంచివాడే. అయితే మిగతా గ్రహాల యొక్క కలయిక ఎలా ఉంది? 10వ స్థానంలో రవి బుధుడు యొక్క కలయిక అనేది ఉంది. వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు పడుతున్నా ఆర్థిక పరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే గురువు యొక్క కలయికను మనం చూస్తే అష్టమ స్థానంలో గురు రాహుల యొక్క కలయిక ఉంది. ఏమిటి కారణం? మరి అష్టమంలో గురువు మంచివాడా గోచారీత్య అంటే నిజంగా మంచివాడు కాదని అర్థం. మరి మంచివాడు కాకపోతే ఏం చేస్తాడు అనేది మనం డిస్కషన్ చేసామనుకోండి. మరి ఇక్కడ 6వ స్థానంలో శని ధనాదాయం తీసుకొస్తున్నాడు, శుక్రకుజుల యొక్క కలయిక వల్ల శుక్రుడు కుజుడు రెండు కూడా బాగున్నాడు, ఆర్థిక పరంగా ముందుకు వెళ్తారని చెప్తున్నాం. చెప్పిన తర్వాత 8వ స్థానంలో గురువు ఏం చేస్తాడు, ఆ ఆర్థిక పరిస్థితుల్లో అంటే ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 20% అనేది వృధా ఖర్చులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి గురువు వల్ల. అంటే 80% యూస్ఫుల్ ఉంటుంది మీ డబ్బు అనేది, ఒక 20% అనేది గురువు వల్ల ఏంటంటే ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే వృధా ఖర్చులు, వేస్ట్ ఖర్చులు. సహజంగా 20% గ్రహస్థితి బాగున్నా లేకపోయినా 20% మానవుడికి ఖర్చు అవుతూనే ఉంటుంది. అది న్యాచురల్. దీని గురించి మీరు ఆలోచన చేయాల్సిన పని ఏమీ లేదు. అలానే 10వ స్థానంలో రాహు యొక్క కలయిక, రాహు ఉన్నాడు, విదేశాలకు వెళ్ళటం వృత్తిరీత్యా అంటే ఉన్న కంపెనీ నుంచి వృత్తిరీత్యా హఠాత్తుగా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది, లభించే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో పక్కన మనకు తోటి కొలీగ్స్ కొంతమంది ఉంటారు, ఆ కొలీగ్స్ తోటి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడి ముందుకు వెళ్ళాలి. మన యొక్క రహస్యాల్ని కానీ ఏ విషయాలు కానీ చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అంటే ఎంతవరకు మితంగా, ఎంతవరకు లిమిట్గా, పరిధిగా మనం చెప్పుకోవాలో అంతవరకు మాత్రమే చెప్పుకొని ముందుకెళ్ళటమే చాలా మంచిది. లేకపోతే అనవసరమైన రిస్క్ ఫేస్ చేయొద్దండి. ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే నమ్మినట్టు మాత్రమే ఉండాలి, నటించాలి, పూర్తి స్థాయి నమ్మకూడదు. జూన్ మాసంలో మీరు అలాంటి జాగ్రత్త చర్య తీసుకోవాలి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతాయి. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళటం,
ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళటం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి. అంటే క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలకు వెళ్ళటం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణాల వల్ల కూడా నూతన వ్యక్తుల యొక్క పరిచయం, బంధువులతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అంటే ఆర్గ్యుమెంట్స్ చేయొద్దండి బంధువులతోటి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయటం వల్ల తగాదలు వచ్చే సూచనలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా తగాద పడకూడదు, తగాద పడటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి. అయితే విద్యార్థులకు మంచి కాలం, విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు అనుకున్న పనులను కూడా నెరవేరటం. అయితే కొంత భర్తతో చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ అది జూను 10వ తారీఖు 12వ తారీఖు అవన్నీ కూడా తొలగిపోతాయి, పటాపంచలైపోతాయి. మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు బాగుంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేవు. అంటే ధనపరంగా ఇద్దరు కూడా గొడవ పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే డబ్బు పరంగా ఉండే సూచనల్లో కొద్ది గొడవలు జరుగుతాయి సందర్భం ఉంది కాబట్టి ఆ డబ్బు పరంగా ఉండే విషయాల్లో ఏదో నియమితంగా ఉండటం, ఏదో భర్త మాట భార్య వినటం, భార్య మాట భర్త వినటం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఒకళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, విపరీతంగా డబ్బు గురించి మీరు అర్చుకోవాల్సిన అవసరమూ లేదు. అది ఎందుకు, ఇక్కడ కొన్ని గ్రహస్థితులు బాగలేకపోవటం వల్ల అలా జరుగుతుంది మీకు. అలానే ఆరోగ్యంలో అని కూడా ఒక నేను ఇందాక చెప్పిన 20%లో ఆరోగ్యం కొద్దిగా బాగలేకపోవడంలో కొంత ఖర్చు పెట్టే సూచనలు కూడా ఉన్నాయి. అది ఇంకా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. కన్యారాశి వాళ్ళందరూ కూడా శుక్రుడు కుజుడు బాగున్నాడు, శని బాగున్నాడు, రవి బుధుడు మధ్య రకమైన ఫలితాలున్నాడు, గురు రాహువులు అంత అనుకూలంగా లేరు అని చెప్పవచ్చు. అందువల్ల గురువును ప్రసన్నం చేసుకోండి, రాహువుని ప్రసన్నం చేసుకోండి. అంటే గురువును ప్రసన్నం చేసుకోవాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం చేయటం, అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమత్తం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అని. గురువుకి నవగ్రహాల్లో గురువు ఉంటాడు, చెరుకు రసాన్ని పోయింది గురువారం రోజున దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ కవచం కానీ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే మంత్రాలయం లాంటి క్షేత్ర రాఘవేంద్ర స్వామికి దర్శనం చేయటం, షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా గురువు పరంగా పూజలని చేయండి. విద్యార్థులు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. పఠించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది, స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు అమ్మవారిని యొక్క కుంకుమార్చన చేయటం వల్ల సుఫలితాలు జరుగుతాయి. ఏవి ఆలోచించాల్సిన పని, ప్రశాంతంగా ఉండండి. ఈ జూన్ మాసంలో కన్యారాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, శుభాలు జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినోభవంతు. ధన్యవాదాలు గురుగారు.